హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజుల ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతున్నాను మంజుల ఫ్యాషన్స్లో. అంటే మన వర్క్ డిజైన్స్ అన్నీ కూడా ఏవి పెట్టట్లేదు కదా, సో అందుకు బాగా మిస్ అయిపోతున్నాను. కొంచెం బిజీగా ఉండటం వల్ల పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం ఒకటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వంకీ డిజైన్ మోడల్ ఎలా వేసుకోవాలి అన్నది చూపించబోతున్నాను. ఇందాక మీకు డిజైన్ చూపించాను కదా, మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి కదా బాక్సెస్లో, యాక్చువల్గా దానికి మిర్రర్ అయినా కుట్టుకోవచ్చు. మిర్రర్ కాకుండా ఈరోజు నేను కుందన్స్తో ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక వర్క్ అన్నది చేయబోతున్నాను. సో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ అయితే మనం షుగర్ బీడ్స్ కానీ లేదా మనము తీసుకునేటటువంటి యాంటిక్ బీడ్స్ కానీ ఏవైనా సరే మనము ఏది తీసుకోవాలనుకుంటే అవి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కుడుతున్న విధంగా పూసలు అయితే కుట్టుకోవాలి. లేదా స్టోన్ చైన్ కానీ బాల్ చైన్ కానీ కూడా అతికించుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదైతే చేయొచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ కుట్టుకోవాలి పూసలు అన్నవి. ఇక్కడ ఇంకొక లైన్ వస్తుంది, ఇది కూడా కుట్టుకోవాలి. ఇది ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ కింద లైన్, అలాగే ఇందులో కింది లైన్ కుట్టుకొని ఇక్కడ స్టోన్ లేస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఒక లైన్ పూసాది అన్నది కుట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా అన్నమాట, ఇలా కుట్టుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రైట్ లైన్స్ ప్రకారం మనం చక్కగా పూసలు అన్నవి కుట్టుకోవాలి. ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇలా కుట్టుకోవాలి పూసలు కుట్టుకున్న తర్వాత. సో ఇది మనకు ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఇది యాక్చువల్గా అయితే మిర్రర్ డిజైన్. సో మనం మిర్రరే కుట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్లవర్స్ కూడా కుట్టుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే ఈ లైన్స్ అన్నీ కూడా పూసలు ఎక్కించుకోవాలి. పూసలు ఎక్కించుకున్న తర్వాత మనం సెంటర్ చూసుకొని ఫ్లవర్ అన్నది పెట్టుకోవాలి, అది చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం పూసలు కుట్టుకున్నాం కదా, ఈ పూసలు కుట్టిన దగ్గర మనం ఇప్పుడు స్టోన్ లేస్ అయితే అతికించుకుందాం. ఫస్ట్ ఈ స్టోన్ లేస్ అతికించుకున్న తర్వాత దీన్ని కూడా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే కనుక పోతుంది. కంపల్సరీ టాకాలు అయితే వేసుకోవాలి, ఓకేనా? ఇలా స్టోన్ లేస్ అతికించుకున్న తర్వాత ఈ స్టోన్ లేస్ అన్నది కూడా బాగా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత వీటికి టాకాలు వేసుకొని మళ్ళీ మనం కింది సైడ్ కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పూసల లైన్, ఇక్కడ ఒక పూసల లైన్ వేసుకోవాలి. అంటే ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సెంటర్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటికి ఎలా కుందన్స్ పెట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ లాగా ఎలా కుందన్స్ పెట్టుకోవాలన్నది ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ఉన్నాయి కదా, వీటికి సెంటర్లో ఫస్ట్ గోల్డ్ కలర్ కుందన్ పెట్టాను నేను. మీకు ఈ శారీలో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వీటికి ఫ్లవర్ లాగా వచ్చేలాగా కుందన్స్ అయితే పెట్టుకుందాం. సో ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, కరెక్ట్గా సరిపడేలాగా పెట్టుకోవాలి. పైన గ్రీన్ కలర్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ బార్డర్కి వచ్చేసి పింక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెము కలర్ అన్నది వేరే అయితే బాగా కనిపిస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత. నెక్స్ట్ వీటి చుట్టూ మొత్తం కూడా మనము అవుట్లైన్ అన్నది వేసుకోవాలి. జరీతో వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది, లేదనుకుంటే మన శారీలో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్తో కూడా మనం కుట్టుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకు డిజైన్ అన్నది అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకుందాం. సో ఇక్కడ ఎలా అయితే పెట్టుకున్నామో పింక్ కలర్ కుందన్స్. సో ఈ వంకీ మోడల్గా ఉంది కదా, సో ఇక్కడ కూడా మనం అలాగే పింక్ కలర్ కుందన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం సెంటర్లో పూసల లైన్ అన్నది ఒకటి కుట్టుకోవాలి, ఇక్కడ కూడా పూసల లైన్ అన్నది కుట్టుకోవాలి. పూసల లైన్ కుట్టుకున్న తర్వాత మనం అవుట్లైన్ అన్నది వేసుకునేది ఉంటుంది అన్నమాట వీటికి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ వీటికి కుందన్స్ అయితే పెట్టేసుకుందాం. కుందన్స్ పెట్టుకున్న తర్వాత దాని గురించి చూపిస్తాను, ఓకేనా? సో ఈ బాక్సెస్లో మనం ఇలా కరెక్ట్గా కుందన్స్ అన్నవి సెట్ చేసుకోవాలి ఫ్లవర్ లాగా వచ్చేలాగా అన్నమాట. మనకి ఈ డిజైన్లో మిర్రర్ డిజైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ మిర్రర్ కాకుండా మనం ఇలా ఫ్లవర్ లాగా కూడా కుట్టుకోవచ్చు. సో ఇక్కడ చూపించాలని చూడండి, కుట్టిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో కదా. మనం ఇది జరీతో అయినా కుట్టుకోవచ్చు, లేదా మన శారీలో ఉండే కలర్ ఏదైతే ఉంటుందో అలా అయినా కుట్టుకోవచ్చు. జరీతో కుట్టడం వల్ల ఏమవుతుందంటే కలర్ అన్నది మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను కుందన్స్ కూడా కట్టింగ్ చేశాను.
సో ఇప్పుడు వీటి చుట్టూ కూడా ఇక్కడ మనం ఎలా అయితే అవుట్లైన్ వేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా అవుట్లైన్ వేసుకోవాలి. సో నేను అవుట్లైన్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ షేప్లో వచ్చింది కదా, వీటికి కూడా మనం ఈ గ్రీన్ కలర్ కుందన్స్ ఇక్కడ కూడా అతికించుకోవాల్సి ఉంటుంది. అతికించుకున్న తర్వాత వాటికి కూడా నేను ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లైన్ పూస అన్నది ఎక్కించుకున్నాం కదా, ఇక్కడ వంకీ మోడల్గా ఉంది కదా, ఈ వంకీని మనం ఇలా కుట్టుకున్న తర్వాత వీటికి ఇట్ సైడ్ అవుట్లైన్ జరీతో కానీ శారీలో ఉండేటటువంటి కలర్తో కానీ మనము జరీ కుట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. సో హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అనేది. సో ఇప్పుడైతే మనం ఈ ఫ్లవర్కి అన్నీ పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీటికి అవుట్లైన్ అన్నది వేసేసుకుందాం. మెయిన్ థింగ్ మనం వర్క్లు వేసుకునేటప్పుడు కుందన్స్ పెట్టుకోవడంలోనే మనకి డిజైన్ అన్నది నీట్గా కనిపిస్తుందన్నమాట. మనము సెట్ చేసుకునే ఫ్లవర్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే షేప్ అన్నది మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనం ఎలా అంటే అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డిజైన్ అన్నది నీట్గా కనిపించదు. ఓకేనా? సో ఇలా గమ్ అన్నది పెట్టేసుకొని మనం ఫస్ట్ కుందన్స్ అయితే అన్నీ పెట్టేసుకున్నాం. కొద్దిగా మనం ఈ పెన్సిల్కి కొంచెము గమ్ అప్లై చేసుకొని ఇలా పెట్టడం వల్ల కుందన్ ఇలా పెట్టగానే అతుక్కుంటుందండి. అలా అతుక్కోవటం వల్ల మనకి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి పెన్సిలే అవసరం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని మనం ఇలా నీట్గా సెట్ చేసేసుకోవటమే అన్నమాట. సో చూసారు కదా, అవుట్లైన్స్ వేసుకొని మనం ఫ్లవర్కి కూడా మొత్తం జరీతో కుట్టేసరికి ఎంత అందంగా కనిపిస్తుందో డిజైన్. సో మనం ఫ్లవర్స్ చుట్టూ ఇలా అవుట్లైన్ వేసుకున్న తర్వాత
మనం జర్కన్ రింగ్ దొరుకుతూ ఉంది కదా, ఆ జర్కన్ రింగ్ అన్నది పెట్టి పైన వైట్ కలర్ స్టోన్ అన్నది పెట్టుకున్నట్లయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. కింద వచ్చేసి డ్రాప్ షేప్లో ఉండేటటువంటి ఈ మోడల్కి మనం ఇలా అవుట్లైన్ అన్నది వేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను మీకు అర్థమయ్యేలాగే క్లియర్గా చూపించాలని అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంత హెవీ డిజైన్ మనం ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అన్నది మీకు చూపించాను నేను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.